హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్హితాస్ కిచెన్. ఈరోజు మన్హితాస్ కిచెన్లో నేను మీతో షేర్ చేస్తున్నాను సింపుల్ హోమ్ స్టైల్ మటన్ బిర్యానీ. చాలా టేస్టీగా, క్విక్గా మన ఊర్లలో ఇంట్లో సాధారణంగా ఎలా చేసుకుంటారో ఆ పద్ధతిలో నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేస్తున్నాను. ఈ నెయ్యి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే వేస్తున్నాను 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 2 చెక్క ముక్కలు, 1 ఇంచ్ సైజులో ఉన్న చెక్క ముక్కలండి ఇవి, 2 యాలకులు, 5 లవంగాలు. ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను యాడ్ చేస్తున్నాను 1 పెద్ద సైజు ఆనియన్ని. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి మొత్తం కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారా, మనకి ఆల్మోస్ట్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా, కొంచెం సాఫ్ట్ అయినాయండి, మెత్తబడినాయి. అంటే 50% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత ఇందులో వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆనియన్స్తో కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, మనకి కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయినాయి. ఈ టైంలో మనం వేసుకుందాం 3 పచ్చిమిర్చి, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి. తర్వాత 1/2 కప్పు పుదీనా ఆకులు. తర్వాత 1/4 కప్ 1/2 కప్పు కొత్తిమీర ఆకులు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి. ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పుదీనాని మనం ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బిర్యానీకి చక్కగా పడతాయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే వేసుకుందాం 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఈ మసాలాలు మొత్తం కూడా 1 నిమిషం వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే యాడ్ చేసుకుందాం 1/2 మీడియం సైజ్ టమాటాని. సన్నగా తరిగి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ టమాటాలు సాఫ్ట్గా అయిపోయినాయి. తర్వాత ఆ మసాలా అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. మనకి ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఈ టైంలో మనము మటన్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ తీసుకున్నాను 350 గ్రాముల మటన్ అండి. కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను, ఎందుకంటే బిర్యానీలోకి ఈ సైజులో ఉంటే బాగుంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ మటన్ ముక్కల మొత్తానికి కూడా మసాలా అంతా పట్టే విధంగా మనము 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మసాలాల మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఇందులో. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం పెరుగు. నేను ఇక్కడ 1/2 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఈ పెరుగుని కొంచెం బాగా బీట్ చేసేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ కర్రీస్లో పెరుగు యాడ్ చేసే ముందు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని యాడ్ చేసుకుంటే అది విరగకుండా క్రీమీ టెక్స్చర్లోనే ఉంటుందండి. నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసున్నాను. పెరుగు అంతా వేసి కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేయండి. పెరుగు వేయడం వల్ల చూడండి, మనకి మంచి గ్రేవీ ఫామ్ అయింది. చాలా క్రీమీ టెక్స్చర్లో మంచి కలర్ తోటి చూడడానికి చాలా యమ్మీగా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేయండి. సో ఇప్పుడు ఇది ఈ గ్రేవీ కొంచెం ఉడుకుతుంది అన్నప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం 2 కప్పుల వాటర్. ఇప్పుడు ఈ వాటర్ నేను మటన్ ఉడకడానికి వేసుకున్నానండి, ఎందుకంటే మనం ముందుగా ఇక్కడ మటన్ని ఉడికించుకోవాలి. సో వాటర్ ఆల్మోస్ట్ బాయిల్ అవుతుందన్నప్పుడు మూత పెట్టేసేసి కరెక్ట్గా 10 విజిల్స్ రానియండి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి మటన్ చక్కగా ఉడికిపోయింది. అండ్ ఆల్మోస్ట్ ఇంకా మనకి 1 కప్పు వాటర్ మిగిలిపోయింది. సో ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసి ఇందులో 1.5 కప్ రైస్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ తీసుకున్నాను నార్మల్ రైస్, ఎటువంటి బిర్యానీ రైస్ తీసుకోవట్లేదు. దీన్ని 1/2 గంట సేపు నానబెట్టి శుభ్రంగా కడిగి ఉంచిన రైస్ అండి ఇది. ఇది మొత్తం ఇందులో యాడ్ చేసేసుకొని
బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం 1.5 కప్ రైస్ యాడ్ చేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా నీళ్లు యాడ్ చేసుకోవాలి. అంటే 1.5 కప్ రైస్ కి 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. కానీ ఆల్రెడీ 1 కప్ వాటర్ ఇందులో ఉంది కాబట్టి మిగిలిన 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుందాం. అప్పుడు మనం యాడ్ చేసిన రైస్ కి తగ్గట్టు వాటర్ సరిపోతుంది, చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఈ టైంలో కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ తక్కువైంది అని అనిపిస్తే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనకి రైస్ ఉడుకుతుంది అన్నప్పుడు దీని మీద మూత పెట్టేసేసి 1-2 విజిల్స్ రానియాలి. పర్ఫెక్ట్గా 2 విజిల్స్కే మనకి చక్కగా అన్నం ఉడికిపోతుందండి. సో 1-2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దామండి. వావ్, చూడండి స్మెల్ అయితే చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఒకసారి మిక్స్ చేద్దాం. మీరు ఇదే పద్ధతిలో ప్రెషర్ కుక్కర్ లేకుండా విడిగా గిన్నెలో అయినా కూడా తయారు చేసుకోవచ్చండి. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతూ మటన్ని సపరేట్గా ఉడికించుకొని చేసుకోవచ్చు, సేమ్ టేస్ట్ ఉంటుందండి. కాకపోతే ప్రెషర్ కుక్కర్లో అయితే మనం కొంచెం తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టైం సేవింగ్ ప్రాసెస్ ఇది. మనకి పర్ఫెక్ట్ హోమ్ స్టైల్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ ద్వారా తెలియచేయండి. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.